హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్ ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 1354కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్కగా చూసేద్దాం. మర్చిపోయాను, ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మార్నింగ్ నేను యాపిల్ ఎయిర్ ట్యాగ్ అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. సో ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో చూడపోయి నేను పైన కార్డ్స్ అయితే వదిలేస్తాను. సో అక్కడి ఆ వీడియో అయితే చూడగలరు. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మనకి ఫోన్పే నుంచి, ఫోన్పే పేరెంట్ కంపెనీ వాల్మార్ట్, సో వీళ్ళు ఈరోజు ఫోన్పే నుంచే పిన్ కోడ్ యాప్ని అయితే లాంచ్ చేశారనమాట. సో ఈ పిన్ కోడ్ యాప్ ఏమిటి అంటే ONDC, అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ప్లాట్ఫామ్ మీద అయితే ఇవి తీసుకొచ్చారు. అంటే ఫుడ్ అలాగే గ్రాసరీ ఇటువంటివి అయితే డెలివరీ చేస్తారన్నమాట. ఇటువంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్లోకి అయితే ఇప్పుడు ఫోన్పే అయితే వచ్చింది. ఇప్పుడు వరకు మనం మనీ ట్రాన్స్ఫర్ అయితే చూసాం. సో ఇకపై నుంచి ఈ విధంగా గ్రాసరీ అండ్ ఫుడ్ కూడా అయితే ఫోన్పే ద్వారా పొందొచ్చు. ఫోన్పే కాదు, సారీ, పిన్ కోడ్ యాప్ ద్వారా తీసుకోవచ్చు అనమాట. అయితే ప్రస్తుతానికి ఈ సర్వీస్ అనేది, ఈ యాప్ సర్వీస్ అనేది ఓన్లీ బెంగళూరులో మాత్రమే తీసుకొచ్చారు. పర్ డే 10,000 ట్రాన్సాక్షన్స్ అచీవ్ చేసిన తర్వాత మిగిలిన సిటీలోకి అయితే ఎంటర్ అవుతామని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారనమాట. సో మంచి ప్లాన్ మీద అయితే వచ్చారు. చూడాలి మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందని చెప్పేసి. ఇంతకుముందు జియో కూడా ఇదే మాటగా, జియో మాట ఏదో ఒకటి తీసుకొచ్చినట్టుంది. గ్రాసరీ అండి అన్ని సిటీస్లోకి ఇప్పటికి అవైలబుల్లోకి రాలేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి IQOO 6, ఈ మొబైల్ ప్రైజ్ ఏకంగా 5,000 రూపాయలు అయితే డ్రాప్ చేసింది అనమాట. మేబీ నేను అనుకోవడం OnePlus Nord CE 3 Lite మొబైల్ అయితే ఈరోజు లాంచ్ కాబోతుంది 7 అనమాట. యాక్చువల్గా ఈ మొబైల్కు సంబంధించిన టెక్ న్యూస్ రేపు కవర్ చేద్దాం, లేదంటే దీనికి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే రేపు మన ఛానల్ అయితే వస్తుంది. అయితే ఈ మొబైల్ లాంచ్ కాబోతుంది కాబట్టి వీళ్ళు ఇప్పుడు 5,000 రూపాయలు తగ్గించినట్టుగా అర్థమవుతుంది అనమాట. ఇంతకుముందు మనకి 29,999 రూపాయలు 8 GB 128 GB వేరియంట్ ఉండేది, ఇప్పుడు 24,999 రూపాయలకి అయితే వస్తుంది. అలాగే 12 GB 256 GB వేరియంట్ ఇప్పుడు 28,999 రూపాయలకి అయితే లభిస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ ఫోర్తో కనుక కంపేర్ చేసినట్టయితే ఇంకా స్లిమ్గా అండ్ లైట్ వెయిట్గా అయితే రాబోతున్నట్టుగా సో న్యూస్ అయితే వస్తుంది అనమాట. జెడ్ ఫోల్డ్ ఫోర్ కనుక చూస్తే మనకి 263 గ్రాములు అయితే ఉంది, ఇది వచ్చేసరికి 250 గ్రాములే ఉండబోతున్నట్టు, అంటే 13 గ్రాములు తగ్గిస్తున్నారు. ఇది కాకుండా మనకి థిక్నెస్ కూడా అది 14.2 mm, మనకి ఫోల్డ్ 4 ఉంటే ఫోల్డ్ 5 వచ్చేసరికి 13.4 mm థిక్నెస్తో రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ మనం చూస్తే ఒక రెండు మొబైల్స్, స్లీక్ మొబైల్స్, స్లిమ్ మొబైల్స్ ఉంటాయి కదా, రెండు కలిపినట్టుగా అయితే ఉంటుందన్నమాట. ఇంతకుముందు డిస్ప్లే మధ్యలో ఉండే ఆ గ్యాప్ను కూడా వీళ్ళైతే ఫుల్ఫిల్ చేయబోతున్నారు. రెండింటి మధ్యలో గ్యాప్ కూడా అయితే ఉండదు, దానివల్ల ఇంకొంచెం స్లిమ్ అయితే అవబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా, సో ఇప్పుడు వచ్చేసరికి చాలామంది ఐపీఎల్ మీద పడ్డారు, అందుకే మా వ్యూస్ కూడా పడిపోయినాయి కూడా. టెక్ న్యూస్ ఏ వీడియో పెట్టినా సరే వ్యూస్ అయితే చేరుకోవట్లేదు. అయితే ఇప్పుడు మనకి జియో అయితే ఐపీఎల్కి సంబంధించి స్పెషల్ ప్యాకేజెస్ కూడా తీసుకొచ్చింది. అలాగే జియో సినిమా అనే యాప్ కూడా మనకి ఫ్రీగా అయితే అవైలబుల్ ఉంది కదా. సో ఈ ఫస్ట్ వీకెండ్ అయ్యేసరికి ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత వీకెండ్ నాటికల్లా కనుక చూసినట్టయితే 1.47 బిలియన్ డిజిటల్ వ్యూస్ని అయితే సంపాదించుకుందంట, ఏది జియో సినిమా. సో రికార్డ్ స్థాయి అని చెప్పొచ్చు. అలాగే 50 మిలియన్ యాప్ డౌన్లోడ్స్ కూడా అయితే అయినట్టుగా ఇప్పుడు జియో అయితే చెప్తుందనమాట. సో ఐపీఎల్ లవర్స్ అందరూ ఇప్పుడు జియో సినిమా మీద పడినట్టున్నారు. ఆల్రెడీ జియో సిమ్ అందరి దగ్గర ఉంది, సో డేటా ప్యాకేజెస్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు దాని ద్వారా జియో సినిమాలో వీళ్ళు ఐపీఎల్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్స్కి సంబంధించిన రోడ్ మ్యాప్ అయితే బయటకు వచ్చిందనమాట. సో దీని ప్రకారం iPhone 15 and 16 LTPS డిస్ప్లే అయితే ఉండబోతుందట. iPhone 17 and 18 LTPO డిస్ప్లే మనకి 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో అయితే రాబోతుంది. iPhone 19 మాత్రమే మనం అండర్ ప్యానల్ ఫేస్ ఐడిని అయితే చూడబోతున్నామంట హోల్తో. యాక్చువల్గా ఇవన్నీ వచ్చేసరికి మనకి ముందుగా ప్రో వర్షన్కి అయితే వచ్చేస్తాయి ఈ ఫీచర్స్ అన్నీ. సో ఆ తర్వాత మనకి స్టాండర్డ్ వర్షన్కి అయితే వస్తాయి. ఇక్కడ మొత్తం మీకు రోడ్ మ్యాప్ లిస్ట్ అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే ఫుల్గా అయితే అర్థమవుతుంది. ప్రస్తుతానికి మనం చూస్తే LTPO డిస్ప్లే అనేది మనకి iPhone 14 Pro and 14 Pro Max ఉంది. అలాగే 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ సపోర్ట్ కూడా ఉంది. కాకపోతే మనకి స్టాండర్డ్ వర్షన్లో అయితే ఈ సపోర్ట్ అయితే లేదనమాట. అది మనం చూడాలి అంటే iPhone 17 and 18 చూడగలమంట, అంటే 2025 వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడున్న ఫీచర్స్, ప్రో వర్షన్లో ఉన్న ఫీచర్స్ మనకి స్టాండర్డ్ వర్షన్లో చూడాలి అంటే అంతే కదా, మరి కొత్తగా తేడానికి ఏం లేకపోతే ఇలాంటివి చేస్తుంటారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి MOTOROLA Razr Plus 2023 రాబోతున్న ఈ మొబైల్కి వీళ్ళు ప్లస్ అని అయితే పేరు పెట్టారు కదా. సో ఇంతకుముందు మనకి ఒక రూమర్ అయితే వచ్చింది, ఇందులో బ్యాటరీ కెపాసిటీ తగ్గబోతుంది, 2800 mAh బ్యాటరీ ఎంతో తీసుకొస్తున్నారని చెప్పేసి ఇంతకుముందు టెక్ న్యూస్లో కూడా మాట్లాడుకున్నాం. బట్ ఒకసారికి
మనకి ఇప్పుడు 3C సర్టిఫికేషన్ ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది. సో నిరాశపరచలేదులే, మనకి 3640 mAh బ్యాటరీతో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. 33W ఫాస్ట్ ఛార్జింగ్కి అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. 2.7 inches మనకి ఎక్స్టర్నల్ డిస్ప్లే అయితే ఉండబోతుంది, టాప్లో ఉండే డిస్ప్లే అయితే ఉండబోతుంది. నాకు తెలిసి ఈసారి మనకి జెట్ ఫ్లిప్ 5లోనే అత్యంత పెద్ద డిస్ప్లే అయితే చూడడానికి ఉండొచ్చు. అది మనకి 3.4 inches అనుకుంటా డిస్ప్లే సైజ్ అయితే ఉండబోతుంది. ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే మనకి పోకో C51 ఈ మొబైల్ని సైలెంట్గా మన ఇండియాలో అయితే లాంచ్ చేయడానికి సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ మొబైల్ని అయితే సేల్ కూడా తీసుకురాబోతున్నారు. 7వ తారీఖున ఈ మొబైల్ లాంచ్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు మనకి ఒక పోస్టర్ అయితే బయటకు వచ్చింది. ఇందులో మనకి మీడియాటెక్ ఎలియో G36 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. యాక్చువల్గా ఈ మొబైల్ ఆ రెడ్మీ A2 Plus మొబైల్ ఉంది కదా, సో అది వీళ్ళు ఫిబ్రవరి నెలలోనూ మార్చి నెలలోనూ లాంచ్ చేశారు, చైనాలో లాంచ్ చేసినట్టున్నారు. అదే మొబైల్ని రీబ్రాండ్ చేసి ఇప్పుడు పోకో C51 పేరు మీద అయితే తీసుకురాబోతున్నారట. ఇందులో 6.52 inches HD+ డిస్ప్లే ఉంటుంది అనమాట. మీడియాటెక్ ఎలియో G36 ఈ ప్రాసెసర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 5 MP, రైట్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 8 MP, సెకండరీ కెమెరా ఏ కెమెరా తెలీదు. ఇక 3GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజ్, 5000 mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ గో ఎడిషన్తో అయితే ఈ మొబైల్ రాబోతుందంట. మరి ప్రైస్ ఎంత? నేను అనుకుంటే 8000 రూపాయల లోపు ఏమైనా పెడతారేమో అనుకుంటున్నాను. 8-9000 రూపాయలు పెట్టచ్చు. ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే ట్విట్టర్ తిక్కలోడి గురించి మాట్లాడుకోవాలన్నమాట. సో ఇలా అంటే కొంతమంది ఎలన్ మాస్క్ ఫ్యాన్స్కి కొంచెం నొప్పి అనిపించవచ్చు. నాకు నొప్పి అనిపిస్తుంది, ఎందుకంటే నేను కూడా ఎలన్ మాస్క్ ఫ్యాన్నే. నాకు బాగా ఇష్టం ఆయన అంటే, ఎందుకంటే ఆయన ఒక మంచి బిజినెస్ మ్యాన్, అలాగే మంచి మంచి ఇన్వెన్షన్స్ చేయడంలో ముందు ఉంటుంటాడు అనమాట. అలాంటి వ్యక్తి ఈ మధ్య ఏమైందో కానీ ట్విట్టర్ కొన్న కొంచెం తిక్కతిక్కగా అయితే ప్రవర్తిస్తూ వస్తున్నాడు. ట్విట్టర్నేమో 3,62,100 కోట్లకి అయితే కొనేశాడు. కొన్నప్పటి నుంచి మరి ఆదాయం పడిపోయినట్టుంది. సో అప్పటి నుంచి ట్విట్టర్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడేమో బ్లూటిక్ కూడా కొనుక్కోమన్నాడు. ఇదంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇతను చేసిన మరో తిక్కల పని ఏంట్రా అంటే, ట్విట్టర్కి ఐకానిక్ బర్డ్ ఉంటుంది కదా, సో ఆ బ్లూ బర్డ్ని తీసేసి అక్కడ డాగీ కాయిన్ సంబంధించిన డాగ్ ఉంటుంది కదా డాగీ, సో ఆ డాగ్ని అయితే అక్కడ పెట్టాడు అనమాట. ఏంటో ఈ తిక్కల పని, అసలు చూడటానికే చికాకు పడుతుంది. ఇవన్నీ ఏంటంటే ఏయో ఆకతాయిలు చేసే పనుల్లాగా ఉన్నాయన్నమాట. ఒక ఆకతాయి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దాని మీద చేసే పిచ్చి పనుల్లాగైతే అనిపిస్తుంది. మరి ఎందుకు చేస్తున్నాడేమో తెలియదు. కానీ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఇతను ఇంకా ట్విట్టర్ను కొన్నప్పుడు అనుకుంటా ఒక అన్నోన్ పర్సన్తో ఇతను చాట్ చేసినప్పుడు ఆ అన్నోన్ పర్సన్ ఏం చెప్పాడు అంటే, ఆ టైంలో ఇతను డాగీ కాయిన్ ఎక్కువగా ప్రమోట్ చేసేవాడు. ఆ అన్నోన్ పర్సన్ ఏమన్నాడంటే, ఇంకెందుకు నువ్వు ట్విట్టర్ను కొనేసి ట్విట్టర్లో ఆ పక్షిని తీసేసి ఆ ప్లేస్లో డాగీని పెట్టేసే అని చెప్పేసి అప్పుడు ఆయన అన్నాడు లాస్ట్ ఇయర్ మార్చ్లో. సో దాన్ని నిజం చేస్తూ ప్రామిస్ నిలబెట్టుకున్నానని చెప్పేసి ఈరోజు ఆ డాగీని అయితే అక్కడ తీసుకొచ్చాడు అనమాట. సో ఎందుకు చేస్తున్నాడు ఏంటో తెలియట్లేదు. దీనివల్ల ఏమైపోతుంది, రిప్యుటేషన్ పడిపోతూ ఉంటుంది ట్విట్టర్ది. సో ఇతను చేసే పనుల వల్ల నేను అనుకోవడం మరి ఇది స్టాండర్డ్గా ఉంచుతాడు అనుకోవట్లేదు, మళ్ళీ తీసేవచ్చు. ఎందుకంటే ట్విట్టర్కు గుర్తింపే ఆ పక్షి, ఆ పక్షిని తీసేసి కుక్కను పెట్టినంత మాత్రాన లాభం ఏమైనా ఉంటుందా? ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే మనకి మన ఇండియాలో ఇయర్ టు ఇయర్ కనుక చూస్తే మనకి ఈవీ వెహికల్స్ ఏవైతే 2-వీలర్స్ ఉన్నాయో ఇయర్ టు ఇయర్ 185% గ్రోత్ అయితే చెందుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇక్కడ టాప్ 6 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీసే 80% అయితే 2-వీలర్స్ని అయితే ఏళ్తున్నాయి. అందులో ఓలా అయితే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నట్టు తెలుస్తుంది. తర్వాత ఒకినావా, హీరో ఎలక్ట్రానిక్, ఆంపేర్, టీవీఎస్, యాథర్, టాప్ 6 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో అయితే ఇవి ఉన్నాయి, లిస్ట్ అయితే ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే మనకి వివో T2 5G సిరీస్ మొబైల్స్ మనకి త్వరలో లాంచ్ కాబోతున్నాయి కదా. సో ఆల్రెడీ మనకి వివో T2 తీసుకొస్తున్న సంగతి తెలుసు, ఇప్పుడు సిరీస్ తీసుకొస్తున్నట్టు అర్థమవుతుంది. T2 X ఈ రెండు మొబైల్స్ని అయితే తీసుకురావచ్చు. ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ మొబైల్స్ అయితే సేల్కి తీసుకురాబోతున్నట్టు కన్ఫర్మ్ కూడా అయింది అనమాట. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ కూడా అయితే వీళ్ళు ఇప్పుడు రివీల్ చేశారు. అక్కడ రెండు మొబైల్స్ అయితే కనిపిస్తుంది, ఒకటి ట్రిపుల్ కెమెరా సెటప్తో ఇంకోటి డ్యూయల్ కెమెరా సెటప్తో రాబోతున్నట్టుగా అయితే కొన్ని టిప్స్ అయితే బయటకు వస్తున్నాయి. సో చూద్దాం, మరి ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు కదా, సో ఎప్పుడు లాంచ్ చేస్తారు, ఎంత ప్రైస్లో తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే మనకి వాట్సాప్లో ఒక ఫ్రీ రీఛార్జ్ ఫేక్ మెసేజ్ అయితే చక్కర్లు కొడుతుంది అనమాట. ఇది గవర్నమెంట్ మనకి ఫ్రీగా ఈ రీఛార్జ్ ఆఫర్ అయితే ఇస్తుందని చెప్పేసి ఒక లింక్ అయితే చక్కర్లు కొడుతుంది. ఈ రీఛార్జ్ కూడా మనకి 28 రోజులు 239 రూపాయల రీఛార్జ్ అయితే ఇస్తున్నామని చెప్పేసి సో ఈ వాట్సాప్ మెసేజ్ అయితే చక్కర్లు కొడుతుంది అనమాట. దీనికి ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్కర్ అయితే చెప్పేసింది, ఇది ఫేక్, దీన్ని నమ్మమాకండి అని చెప్పేసి. అలాగే వాట్సాప్ కూడా సో షేర్ చేయకండి, ఫార్వర్డ్ చేయమాకండి, అలాగే అక్కడున్న ఆ లింక్ను కూడా క్లిక్ చేయమాకండి అని చెప్పేసి అయితే వార్నింగ్ ఇస్తుంది. మీకు ఎవరికైనా ఇలాంటి మెసేజ్ వచ్చుంటే వీలైనంతవరకు దూరంగా ఉండండి, మెసేజ్ డిలీట్ చేసేది ముందు ఫార్వర్డ్ చేసేయమాకండి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.